హలో ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు కూడా దివాళీ ప్రిపరేషన్సే జరుగుతున్నాయి. దివాళీ వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది, అందుకనే ఇంకా ఈరోజు కూడా అవే జరుగుతున్నాయి. యాక్చువల్లీ కిచెన్ క్లీన్ చేయబోతున్నాను ఈరోజు. కిచెన్ కౌంటర్ టాప్ని కొద్దిగా మేక్ ఓవర్ చేస్తున్నానండి. కొన్ని యాడ్ చేశాను, కొన్ని తీసేసాను యాక్చువల్లీ. సో కొద్దిగా మేక్ ఓవర్ జరుగుతుంది, అది కూడా చూపిస్తాను మీ అందరికీ. అండ్ ఇవి వచ్చేసి దియాస్ ఉన్నాయండి, లాస్ట్ ఇయర్ వే నా దగ్గర. అవి పెయింట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను లాస్ట్ ఇయర్ కొన్ని పెయింట్ చేశాను, కొన్ని మాత్రం చేయకుండా అలాగే ఉంచేసాను. సో అవి ఇప్పుడు చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా స్పెషల్గా ఏం కొనలేదండి దియాస్. ఎందుకంటే మాకు ఇక్కడ పెట్టడానికి ప్లేస్ ఉండదు కదా, బయట పెట్టడానికి ఉండదు, ఇంట్లోనే పెట్టుకోవాలి. అది కూడా వుడ్ ఉన్న ప్లేస్లోనే పెట్టుకోవాలి ఇంట్లో కూడా. అందుకనే ఎక్కువ కొనలేదు, ఉన్నవే అడ్జస్ట్ చేసి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా నేను కొనలేదు. అండ్ ఉన్నవి సరిపోతాయి కరెక్ట్గాను, అందుకనే ఇంకా ఆ పెయింట్ చేయనివి ఉంచి పెయింట్ చేస్తున్నాను ఇప్పుడు. అవి కాసేపు డ్రై అవ్వాలి. అది డ్రై అయ్యేలోపు కిచెన్ క్లీన్ చేసుకుందాము. నేను చెప్పాను కదా, కౌంటర్ టాప్ మీద కొన్ని చేంజెస్ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఆ చేంజెస్ ఏంటనేది చూపిస్తాను, అండ్ ఏమి తీసేసాను, ఏం యాడ్ చేశాను కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే క్లీన్ చేసేద్దాము మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా. కౌంటర్ టాప్కి అంటే స్టవ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లేస్లో నేను ఈ ట్రే పెట్టి ఆ స్పూన్ స్టాండ్ ఇంతకుముందు డిఐవే చేసింది ఉండేది. సో అది తీసేసి మొత్తం ఒకటే నేను తీసుకుని పెట్టాను. అండ్ మనీ ప్లాంట్, అలాగే చెస్ట్ ఆఫ్ డ్రాయర్, అండ్ ఈ గూగుల్ హోమ్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి గిఫ్ట్ కింద ఇచ్చాడు మాకు థ్యాంక్స్ గివింగ్ లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్కి. అండ్ నా మోటో పెసలు అవన్నీ కూడా అట్ సైడ్ పెట్టాను. అండ్ స్టవ్ కూడా ఈసారి ఫాయిల్ పేపర్ వేయలేదండి. ఈ మధ్య నేను కొంచెం వేయట్లేదు ఫాయిల్ పేపరు, అలాగే ఉంచేస్తున్నాను. అండ్ ఈ రైట్ సైడ్కి ఆయిల్, తర్వాత సాల్ట్ అండ్ మసాలా స్పైస్ బాక్స్ ఉంటుంది కదా, అది పెట్టాను. ఆ గ్లాస్ కోస్టర్ మీద పెట్టాను ఆయిల్స్ అవి. ఆ గ్లాస్ కోస్టర్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి. సో అది వేసి పెట్టాను. అండ్ కార్నర్కి మిక్సర్ గ్రైండర్, ఒక సైడ్ వాటర్ జగ్ అండ్ నైఫ్ స్టాండ్ ఉంటుంది కదా, అదే నైఫ్ హోల్డర్ అంటారు అవి. అండ్ సింక్, దానిపైన మెజరింగ్ స్పూన్స్, అటు పక్క బాటిల్ బ్రష్, టూత్ బ్రష్ అండ్ ఎక్స్ట్రా స్క్రబ్బర్ అవన్నీ కూడా అందులో. అండ్ ఈ సోప్ డిటర్జెంట్ హోల్డర్ ఉంది కదా, అంటే డిటర్జెంట్ వేసేది, సో అది మార్చానండి. ఇంతకుముందు సింక్ కటు ఇటు ఉండేది, అంటే క్లీన్ చేసినప్పుడు పడిపోతుంది, అందుకనే మొత్తం తీసేసి ఒకలాగే, అంటే ఒకటే దాంట్లో
ఇట్ సైడ్ సోపు ఇట్ సైడ్ లిక్విడ్ డిటర్జెంట్ వేసుకునేలాగా వెనకాల స్క్రబ్బర్ పెట్టుకునేలాగా అని చెప్పేసి అది తీసుకున్నాము. అండ్ ఈ టిష్యూ హోల్డర్ కూడా కొత్తదండి, అది పాతది మొత్తం రస్ట్ పట్టేసింది అందుకనే అది తీసేసి ఇది తీసుకున్నాము. అండ్ ట్రే హోల్డర్ తర్వాత ఈ వాటర్ ఫిల్టర్ అదంతా యాజ్ యూజువల్ పాతదే. సో చాలా కొన్ని చేంజెస్ చేశాను కౌంటర్ టాప్ మీద. అండ్ మీకు పైన మొత్తం కబోర్డ్స్లో అదంతా కూడా నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో నేను ఒక కిచెన్ టూర్ వీడియో చేశాను, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు తర్వాత చూడొచ్చు ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను ఎలా సర్దాను అని చెప్పేసి. ఇప్పుడు దివాళి అని చెప్పేసి కొన్ని చేంజెస్ చేశాను. అండ్ ఇటువైపు వచ్చేసి మైక్రోవేవ్ పెట్టి, మైక్రోవేవ్ మీద ఈ ట్రే పెట్టి జస్ట్ డెకో పీసెస్ పెట్టి స్పూన్ రెస్ట్లు ఉంటాయి కదా అవి పెట్టానండి. అండ్ కోస్టర్స్, క్లాత్ కోస్టర్స్ ఉంటాయి కదా అవి అటు ఇటు హ్యాంగ్ చేశాను. క్లాత్ కోస్టర్స్ వచ్చేసి నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి, నన్ను లాస్ట్ టైం చాలామంది అడిగారు, నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను అవి. సో ఇది టోటల్గా క్లీన్ చేసిన తర్వాత. అండ్ నేను చెప్పాను కదా ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను, మొత్తం క్లీనింగ్ అంటే పని అంతా అయిపోయిన తర్వాత ఇలాగే ఉంటుంది. పని చేసుకునేటప్పుడు అందరికీ మెసేజ్ అయిపోతుంది, నాకు కూడా అవుతుంది. సో పని అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసేసుకుని అన్నీ నీట్గా పెట్టేసుకుంటాను. అండ్ ఆ స్లేట్ మీద హ్యాపీ దివాళి అని రాశాను, ఎందుకంటే ఇంకా దివాళి వచ్చేస్తుంది కాబట్టి. సో కిచెన్ క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ దియాస్కి మనం స్ప్రే పెయింట్ చేసాం కదా, అది కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో నేను రెడ్ కలర్ పెయింట్ తీసుకుని లోపల అక్కడ డిజైన్ లాగా ఉందండి, మీకు కనిపిస్తుంది కదా. సో నేను అక్కడ జస్ట్ ఆ డిజైన్ వరకు వేస్తున్నానండి, అంటే గోల్డ్ అండ్ రెడ్ టచ్ ఇద్దాంలే అని చెప్పేసి నేను అట్లా వేస్తున్నాను పెయింట్. యాక్చువల్గా దివాళీ టైంలో నాకు అన్నిటికన్నా ఇష్టమైన పని ఏంటంటే దియాస్కి పెయింట్ చేయడం. చాలామందికి ఇష్టమై ఉంటుంది కదా, మీలో ఎంతమంది ఇలా దియాస్కి పెయింట్ చేస్తారు అంటే మనకి పెయింట్ చేసి అమ్ముతారు, దానికన్నా మనం ప్లెయిన్ తెచ్చుకొని మనకి మనం పెయింట్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. మన ఓన్ దియాస్ని మనం పెయింట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఉంటుంది, అంటే మనకి నచ్చిన కలర్స్ మనం వేసుకోవచ్చు, మనకి ఆ డిజైన్ అది ఉంటుంది కదా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు, సో చూడ్డానికి కూడా మనకి బాగుంటుంది. తర్వాత ఆబ్వియస్లీ మన ఎఫర్ట్ అక్కడ కనిపిస్తుంటే ఇంకా మనకి ఆ హ్యాపీనెస్సే వేరేగా ఉంటుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం, నేను ఎవ్రీ ఇయర్ పెయింట్ చేస్తాను దియాస్ తీసుకొచ్చి. ఎలా అంటే కొన్ని పెయింట్ చేస్తాను, కొన్ని ప్లెయిన్గా ఉంచేస్తాను, బట్ ఈ ఇయర్ ఏంటంటే నేను అన్ని పెయింట్ చేసినవే పెట్టబోతున్నాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్వి ఉన్నాయి పెయింట్ చేసినవి, అండ్ ప్లెయిన్వి ఉంటే అవి కూడా ఇప్పుడు చేసేస్తున్నాను పెయింట్. సో మొత్తం పెయింట్ చేసినవే పెట్టబోతున్నాను. మీరు అవి ఎలా అరేంజ్ చేస్తాను, ఏం చేస్తాను అనేది మీరు దివాళీ వ్లాగ్ చూడాల్సిందే తప్పకుండా. సో అందులోనే మీకు తెలుస్తుంది నేను ఎలా అరేంజ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. సో ఇదండి ఇవాల్టి దివాళీ ప్రిపరేషన్ వీడియో, జస్ట్ దియా పెయింటింగ్ అండ్ కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్, అలాగే చిన్న మేక్ ఓవర్ కిచెన్కి, అది కౌంటర్ టాప్కి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.